పాత్రికేయ మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారం. ఈ యొక్క బడ్జెట్లో కేంద్ర బడ్జెట్లో ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినంత వరకు మా పార్లమెంటు సభ్యులందరూ కూడా ప్రజలందరూ కూడా ఈ బడ్జెట్ను చూసి డిసప్పాయింట్ కావడం జరిగింది. ఈ యొక్క బడ్జెట్లో రాష్ట్రానికి ప్రత్యేక హోదా గురించి కానీ ఆంధ్ర రాష్ట్ర పునర్విభజన చట్టంలో ఏదైతే అంశాలున్నాయో అమలుగాని అంశాలున్నాయో ఆ అమలుగాని అంశాలను గురించి ప్రస్తావన కానీ ఏమీ లేదు. ఒక రకంగా చెప్పాలి అనంటే ఆంధ్ర రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం మొండి చేయి చూపించింది అనడంలో అర్థం ఉంది అని మేమందరం కూడా భావిస్తూ ఉన్నాం. రాష్ట్రానికి సెంట్రల్ పూల్ ఆఫ్ ట్యాక్సెస్లో స్టేట్ షేర్ ఏదైతే ఉందో అది 34-35 వేల కోట్లు తప్ప అది ప్రతి రాష్ట్రానికి ఉండేటటువంటి హక్కు. అదనంగా ఇచ్చింది ఏమీ లేదు. లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే ఏదో కొద్దో గొప్ప పెరిగిందే కానీ అది సిగ్నిఫికెంట్గా ఏదో పెంచారు, రాష్ట్రానికి ఏదో ప్రయోజనం చేకూర్చారు అని చెప్పడానికి వీల్లేనటువంటి పరిస్థితి. ఇక మిగతా అంశాలకు వస్తే బడ్జెట్ వరకు మొత్తం మీద కానీ చూస్తే కొన్ని ప్రధానంగా కొన్ని అంశాలని ఆర్థిక మంత్రి గారు ప్రస్తావించడం జరిగింది. ఈ యొక్క దేశ ఎకానమీ ఏదైతే ఉందో ఆ ఎకానమీ 1.85 ట్రిలియన్లకి నుంచి 2.7 ట్రిలియన్స్ అంటే ఇంచుమించుగా 50% ఎకానమీ సైజు పెరిగింది అన్నటువంటి విషయాన్ని దృష్టికి తీసుకొచ్చారు. ఇక పర్చేసింగ్ పవర్ ప్యారిటీ అంటే మనకిక్కడ 100 రూపాయలతో ఒక భోజనం కానీ మనం చేయగలిగితే అదే 100 రూపాయలు అన్నటువంటిది 1 పౌండ్ అని కానీ మనం అనుకుంటే లండన్లో 1 పౌండ్కి మనం భోజనం చేయగలమా లేదా అన్నటువంటిది పర్చేసింగ్ పవర్ ప్యారిటీ అంటారు. ఆ యొక్క ప్యారిటీ అన్నటువంటిది గతంలో 2014-15లో దేశం 11వ స్థానంలో ఉంటే ఇప్పుడు 18-19లో 6వ స్థానానికి చేరింది, అంటే ఇంప్రూవ్ అయింది అన్నటువంటి విషయాన్ని పార్లమెంటు దృష్టికి తీసుకురావడం జరిగింది. ఇక 300 కిలోమీటర్ల మెట్రో రైల్ ప్రాజెక్టు అప్రూవ్ చేశారు 2018 అని అన్నారు. దాంట్లో 200 కిలోమీటర్లు ఆపరేషనల్కి వచ్చిందనని మెట్రో రైల్ నాకు తెలిసినంత వరకు విజయవాడ మెట్రో రైలు కానీ విశాఖపట్నం మెట్రో రైలు కానీ ఇంతవరకు ప్రారంభం కాలేదు, డిపిఆర్ కూడా పూర్తి కాలేదు, అప్రూవల్స్ రాలేదు. ఈ విషయంలో ఆంధ్ర రాష్ట్రానికి తప్పకుండా అన్యాయం జరిగింది. నేషనల్ ప్రోగ్రామ్ని రీవ్యాంప్ చేశారు, భారతమాల సాగర్మాల ప్రోగ్రామ్స్ని రీవ్యాంప్ చేశాం, 3rd ఫేజ్ 2వ ఫేజ్ స్టార్ట్ చేయబోతున్నామని అన్నారు. దాంట్లో ఆంధ్ర రాష్ట్రానికి భారతమాల 2లో ఎంత వస్తుంది, సాగర్మాలలో ఎంత వస్తుంది అన్నటువంటి విషయాన్ని చాలా ఏమీ స్పష్టం చేయలేదన్నటువంటి విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఇక పవర్ గ్రిడ్ అన్నటువంటిది ఒకటే చేస్తామన్నారు, ఇది నిజంగా అభినందించదగినటువంటి విషయం. తర్వాత రెంటల్ చట్టాన్ని టెనాన్సీ లాని స్ట్రెంగ్తన్ చేస్తామని అన్నారు, ఇది కూడా అభినందించదగినదే. పెన్షన్ బెనిఫిట్ రీటైల్ ట్రేడర్స్కి షాప్ కీపర్స్కి పెన్షన్ బెనిఫిట్స్ అంటే టర్నోవర్ వచ్చి 1.5 కోర్ యాన్యువల్ టర్నోవర్ మించకుండా కానీ ఉంటే వాళ్ళకి పిఎం కర్మయోగి స్కీమ్ కింద పెన్షన్స్ బెనిఫిట్ 3 కోర్ షాప్ కీపర్స్కి బెనిఫిట్ ట్రేడర్స్కి బెనిఫిట్ అవుతుందని చెప్తున్నారు, ఇది నిజంగా అభినందించదగినటువంటి స్కీమ్ అని చెప్పుకోవచ్చు. ఇక దేశంలో 1.95 కోట్ల హౌసెస్ కట్టాము అని నేను చెప్తున్నారు, కడతాము అని చెప్పి చెప్తున్నారు. 2019-20 నుంచి నెక్స్ట్ 5 ఇయర్స్లో 1.95 కోర్స్ హౌసెస్ కడతామంటున్నారు. మీ అందరికీ తెలిసినటువంటి విషయం ఈ దేశంలో ఇంచుమించుగా 2011 సెన్సస్ ప్రకారం 17.91 కోర్స్ రూరల్ హౌస్ హోల్డ్స్ ఉన్నాయి, అర్బన్ హౌస్ హోల్డ్స్ కాకుండా. అంటే ఇంచుమించుగా 25 కోట్ల హౌస్ హోల్డ్స్ కానీ అంతకు మించి కానీ ఉంటాయి. దాంట్లో 1.95 కోర్స్ హౌసెస్ అన్నటువంటిది
ఒక రకంగా రీజనబుల్ అని చెప్పుకోవచ్చు. ఇదే రకంగా నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ లో కూడా ఇదే రకంగా చేస్తే బాగుంటుంది. గ్రామ సడక్ యోజన కింద 1.25 లాక్ కిలోమీటర్స్ ప్రపోజ్డ్ అప్గ్రేడేషన్ 5 ఇయర్స్ లో ఎస్టిమేటెడ్ కాస్ట్ లో 80,250 క్రోర్స్ స్పెండ్ చేస్తామన్నారు. దీనికి ఆంధ్రాకు సంబంధించి ఎంత అన్నటువంటిది చాలా స్పష్టంగా చెప్పలేదు. జీరో బడ్జెట్ ఫార్మింగ్ అంటున్నారు. దీని మీద కూడా గతంలో జీరో బడ్జెట్ ఫార్మింగ్ గురించి చాలా ప్రస్తావించుకున్నాం, మాట్లాడుకున్నాం. జీరో బడ్జెట్ ఫార్మింగ్ అని అంటే నిజంగా రైతులకి ఎలా ప్రయోజనకరంగా ఉంటుంది, కాస్ట్ తగ్గించేదానికి ఏదో ఫెర్టిలైజర్ కాస్టో లేకుంటే పెస్టిసైడ్ కాస్టో తగ్గించి అది కంపెనీల ద్వారా అది నిజంగా రైతులకు పాస్ ఆన్ అవుతుందా, జీరో బడ్జెట్ అన్నది నిజంగా సాధించగలుగుతున్నామా లేదా అన్నటువంటి విషయంలో ఇంకా స్పష్టత కొరబడిందని చెప్పుకోవచ్చు. 9.6 కోట్ల టాయిలెట్స్ కట్టాము మేము. స్వచ్ఛ భారత్ని పూర్తి స్థాయిలో 2023 స్వచ్ఛ భారత్ అన్నటువంటిది అన్ని గ్రామాలకి ఎక్కడా కూడా ఏమంటారు ఓడియా సాధిస్తామని అని చెప్తున్నారు. కానీ నిజానికి మేమంతా రూరల్ ఏరియాస్కి వెళ్ళినప్పుడు ఇక్కడ చెప్పుకున్నంత స్థాయిలో కనపట్టలేదన్నటువంటి విషయం చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఇక 400 క్రోర్స్ వరల్డ్ క్లాస్ ఇన్స్టిట్యూషన్స్కి ఇస్తామంటున్నారు. అది గతంలో కంపేర్ చేసుకుంటే 3 రెట్లు పెంచామని చెప్తున్నారు. ఇస్తే మంచిదేను. ప్రతి ఇంపార్టెంట్ విషయం ఏందనంటే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అంటే డ్వాక్రా ఉమెన్స్కి 5,000 రూపాయలు ఓవర్ డ్రాఫ్ట్, 1,00,000 రూపాయలు సెల్ఫ్ ఉమెన్ గ్రూప్ ముద్ర బ్యాంక్ నుంచి లోన్ కూడా ఇస్తామని చెప్తున్నారు. నిజంగా ఇది ఇచ్చినట్లయితే అభినందించదగినటువంటి విషయం. ఎన్ఆర్ఐస్కి ఆధార్ కార్డులు ఇస్తామంటున్నారు. ఇది కూడా మంచిదేను. బ్యాంకింగ్ సెక్టార్కి ముఖ్యంగా ఎన్పిఎస్ ఏదైతే కమర్షియల్ బ్యాంక్స్ ఉన్నాయో ఆ ఎన్పిఎస్ అంతా కూడా 1,00,000 కోట్లు తగ్గాయనని చెప్పి చెప్తున్నారు. నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అది నెక్స్ట్ భవిష్యత్తులో 4,00,000 కోట్లను తగ్గిస్తాము ఎన్పిఎస్ అని చెప్పి చెప్తున్నారు. నిజంగా తగ్గిస్తే మంచిదే. ఇది తగ్గింపు ఎలా సాధ్యమని అంటే ఎవరైతే ఇండస్ట్రియలిస్ట్ అప్పు చేసి దేశాన్ని దోచుకుని విదేశాలకు పారిపోయారో వాళ్ళందరినీ తీసుకొచ్చి వాళ్ళందరి దగ్గర లోన్స్ కానీ రికవర్ చేయగలిగినట్లయితే ఇది సాధ్యమని చెప్పుకోవచ్చు. ఇక డిజిన్వెస్ట్మెంట్ చాలా ముఖ్యమైనటువంటి అంశం. డిజిన్వెస్ట్మెంట్లో చాలా డిస్క్రీట్గా చేస్తూ ఉన్నారు. ఏం చెప్తున్నారనంటే పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్ ఏదైతే ఉన్నాయో క్యాష్ రిచ్ పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్ వాటిల్లో ఒకవేళ గవర్నమెంట్ స్టేక్ని 51% కన్నా తగ్గించాలి అని అనంటే ఏ సంస్థ అయినా 51% సంస్థలో 51% కానీ ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ హోల్డింగ్ ఉంటే అది గవర్నమెంట్ సంస్థ అవుతుంది. 51% కన్నా దాన్ని తగ్గించాలి అని అనంటే ఇంకొక పబ్లిక్ సెక్టార్ కంపెనీకి అమ్ముతాము స్వాప్ చేస్తామని అంటున్నారు. అది ఇండైరెక్ట్గా ప్రైవేటైజేషన్ చేసినట్టే. బహుశా ఎయిర్ ఇండియాని మనం దృష్టిలో పెట్టుకుని ఈ విషయాన్ని ప్రస్తావించారు ఫైనాన్స్ మినిస్టర్ గారని మేము భావిస్తూ ఉన్నాం. ఇది ఎటువంటి పరిస్థితుల్లో అభినందించదగినటువంటి విషయం కాదు. ఎందుకననంటే క్యాష్ రిచ్ పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్లో ఉన్నటువంటి ఫండ్స్ను తీసుకెళ్లి ఒక నష్టాల్లో కూరుకుపోయినటువంటి ఎయిర్ ఇండియాకి పెట్టినట్టయితే దాన్ని రివైవ్ చేసి ప్రాఫిట్లోకి తీసుకురావాలి. కానీ మిగతా సంస్థల్ని ఇబ్బంది పెట్టి ఈ ఫండ్స్ అన్నింటినీ వీటికి డైవర్ట్ చేయడం అన్నటువంటిది మంచి విషయం కాదు. ఇక వెహికల్ మ్యానుఫ్యాక్చరర్స్కి జీఎస్టీ కొంత తగ్గించారు. ఎలక్ట్రిక్ వెహికల్ మ్యానుఫ్యాక్చరర్స్కి అది అభినందించదగినటువంటి విషయమే. స్టార్టప్ కంపెనీస్కి కొంత ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించి కొంత హరాస్మెంట్ అన్నటువంటిది ఉండదు. డైరెక్ట్ ట్యాక్స్ బెనిఫిట్స్లో చాలా నామమాత్రంగా కొన్ని మార్పులు తీసుకొచ్చారు. మొత్తం మీద బడ్జెట్గా చూసుకుంటే ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేకంగా ఇచ్చినటువంటిది సున్నానని చెప్పి చెప్పుకోవచ్చు. ఏదో ప్రతి స్కీమ్లో ఏదో డ్వాక్రా మహిళలకు సంబంధించి కానీ పెన్షన్స్కి సంబంధించి కానీ ఇటువంటి విషయాల్లో ఏదో కొంత ముట్టిందే కానీ ఆంధ్రాకి ప్రత్యేకమైనటువంటి దృష్టి కేంద్రం పెట్టలేదు అన్నటువంటి విషయం చాలా స్పష్టంగా తెలుస్తుంది. వాళ్ళు అనక్షర్స్ ఇచ్చారు. అనక్షర్స్ లో ఎక్కడా కూడా ఆంధ్ర రాష్ట్రానికి ఇంత చెందుతుంది అన్నటువంటిది ఎక్కడా స్పష్టంగా లేదు.
ఒకవేళ స్పష్టత ఇచ్చినట్టయితే మనం గతంలో రెవెన్యూ డెఫిసిట్ ఉంది, 22 వేల కోట్ల రూపాయల రెవెన్యూ డెఫిసిట్ ఉంది. ఆ రెవెన్యూ డెఫిసిట్ ఈరోజు గత ప్రభుత్వం చేసినటువంటి నిర్వాహకాల వల్ల అది 50 వేల కోట్లకు పోతుందా 60 వేల కోట్లకు పోతుందా తెలియనటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం చాలా ఎక్స్పెక్ట్ చేసింది. మేము కేంద్ర ప్రభుత్వం కూడా హామీ ఇచ్చింది, తప్పకుండా రాష్ట్రానికి సహాయం చేస్తాం. రాష్ట్రం విడిపోయిన తర్వాత రాష్ట్రం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలన్నీ మేము ఆకలింపు చేసుకున్నాం, మీకు తప్పకుండా మేము సహాయం చేస్తామన్నటువంటి ఆ హామీని ఈ బడ్జెట్లో అయితే నిలబెట్టుకోలేదనే విషయం చాలా స్పష్టంగా తెలుస్తాం. నిరుద్యోగ సమస్య, ఉద్యోగ అవకాశాలను గురించి ఏదో ఎంఎస్ఎంఈ మీడియం ఎంటర్ప్రైజెస్ స్మాల్ ఎంటర్ప్రైజెస్ గురించి ఏదో కొంత ప్రస్తావన చేశారే కానీ రాష్ట్రాన్ని పారిశ్రామికంగాను సేవా రంగంలో కానీ వ్యవసాయ రంగంలో కానీ ఈ దేశంలో వ్యవసాయదారులు అయితేనేమి వ్యవసాయ కూలీలు అయితేనేమి ఇంచుమించుగా 60% మంది ప్రజలు వ్యవసాయం మీదనే ఆధారపడి ఉన్నారు. వ్యవసాయ రంగానికి ఏ రకంగా హెల్ప్ చేస్తారు, పారిశ్రామిక రంగానికి ఏం చేస్తారు, సేవా రంగానికి ఏం చేస్తారు అన్నటువంటి విషయంలో ఇక్కడ స్పష్టత లేదన్నటువంటి విషయం చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఎక్కడ పోలవరం గురించి ఏం ప్రస్తావన లేదు, అమరావతి గురించి ఏం ప్రస్తావన లేదు, ఇంకా మనం ప్రస్తావించే ప్రయోజనం లేదు. ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ ఆంధ్ర రాష్ట్రాన్ని సందర్శించినప్పుడు చంద్రబాబు ప్రభుత్వం అధికారంలో ఉంది. ఈ విషయాన్ని తెలుగుదేశం సభ్యులను అడిగితే బాగా చెప్తారు, వాళ్ళు ఏమి సబ్మిట్ చేశారు, ఏమి కోరారు, వీళ్ళు ఏమి ఇచ్చారు అన్నటువంటి విషయాన్ని. ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ ఇంకా రిపోర్ట్ ఇవ్వకుండానే బడ్జెట్ అనేది ప్రజెంట్ చేశారు. చూద్దాం ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ ఏమిస్తుంది, మనం ఏం అడిగాం, మళ్ళీ ఏదైనా రివైజ్డ్ ప్రపోజల్స్ ఇవ్వగలమా, అవన్నీ కూడా ముఖ్యమంత్రి గారితో చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటాం. తప్పకుండా మా ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేదానికి ఎవరితోనైనా పోరాటానికి మేము సిద్ధమే అన్నటువంటి విషయాన్ని మనొక్కసారి కూడా చెప్పండి. తప్పకుండా డిమాండ్స్ అండ్ గ్రాంట్స్ విషయంలోనైతే ఏమి అప్పుడు డిమాండ్ చేస్తాం, మా బడ్జెట్ మీద డిస్కషన్ జరుగుతుంది, అప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తాం, మేము అన్ని కూడా చేయాల్సినవన్నీ కూడా చేస్తాం. కొత్త ప్రభుత్వంలో మొట్టమొదటిగా ప్రవేశపెట్టిన బడ్జెట్ లో ఇదివరకు పెద్దలు విజయసాయిరెడ్డి గారు మాట్లాడిన విధంగా ఆంధ్ర రాష్ట్రానికి ఎక్కడ కూడా ఈరోజు బడ్జెట్ స్పీచ్లో కానీ లేకపోతే బడ్జెట్ ఇచ్చిన మెటీరియల్లో కానీ ఎక్కడ కూడా ఆంధ్ర ప్రత్యేకించి ఆంధ్ర రాష్ట్రాన్ని గురించి కానీ ఆంధ్ర రాష్ట్రానికి ఇచ్చే కేటాయింపుల గురించి కానీ ఎక్కడ కూడా వివరంగా ఈరోజు బడ్జెట్లో ఎక్కడ ప్రస్తావించలేదు. మొట్టమొదటిగా అందరూ కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా కోరుకునే విధంగా ప్రత్యేక హోదా ఏదైతే డిమాండ్ ఉందో ఆంధ్ర రాష్ట్రం నుంచి ఎక్కడ కూడా ప్రస్తావన లేదు. అదేవిధంగా విభజన చట్ట హామీలపైన వాటిపైన కూడా ఎక్కడ కూడా ఈరోజు బడ్జెట్లో ఇంకా వివరంగా ఇవ్వలేదు. ఇంకా రాబోయే రోజుల్లో బడ్జెట్ చర్చలో కానీ అదేవిధంగా డిమాండ్స్ ఫర్ గ్రాంట్స్లో కానీ రాష్ట్రానికి రావాల్సిన వాటాల గురించి అదేవిధంగా రాష్ట్రానికి ఇచ్చిన హామీల గురించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా గట్టిగా పట్టుబడుతుంది. ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ ఈరోజు ప్రకటించిన స్కీమ్స్లో అయితే ఈరోజు ప్రతి ఇంటికి కూడా తాగునీరు ఇచ్చే విధంగా ప్రతి ఇంటికి ఒక ట్యాపు అదేవిధంగా తాగునీరు శుద్ధమైన తాగునీరు ఇస్తామని చెప్పి ఈరోజు బడ్జెట్లో చెప్తున్నారు. ఇది ఏ విధంగా కార్యాచరణలో పెడతారో చూడాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా హౌసింగ్ కూడా
ఈరోజు దాదాపు 1,95,00,000 ఇళ్లు మేము కట్టేదానికి సిద్ధంగా ఉన్నాము ఈ సంవత్సరం అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ చెప్పడం జరిగింది. ఒక ఆంధ్ర రాష్ట్రానికే ఈరోజు దాదాపు 26,00,000 ఇళ్లు అవసరమయ్యే పరిస్థితి ఉంది. మన రాష్ట్రానికి అత్యధిక వాటా వచ్చే విధంగా మేమందరం కూడా మా నాయకులు విజయసాయిరెడ్డి గారి ఆధ్వర్యంలో మేమందరం కూడా అత్యధిక వాటా రాష్ట్రానికి వచ్చే విధంగా మా కృషి కూడా ఉంటుంది. అంతేకాకుండా ఉపాధి హామీ కూడా గత సంవత్సరం 55,000 కోట్లు ఇస్తే ఈసారి 60,000 కోట్లు ఇచ్చి కేవలం ఒక 5,000 కోట్లు పెంచారు. ఇందులో కూడా రాష్ట్రానికి అత్యధికంగా మన ఈరోజు కరువు పరిస్థితులు ఎక్కువ ఉండడం వల్ల అత్యధిక వాటా రాష్ట్రానికి వచ్చే విధంగా కూడా మేము పట్టుబడతాం. జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అయితే మహిళలకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తా ఉన్నారో ఈరోజు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ చేస్తాము. అదేవిధంగా ప్రతి గ్రూప్ కూడా ఒక మహిళకి 1,00,000 రూపాయలు లోన్ ఇస్తామని చెప్పి కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇవన్నీ కూడా త్వరగా అమలు పరిస్తే బాగుంటుందని చెప్పి కూడా మేము కోరుకుంటున్నాం. పీఎంజీఎస్వైలో కూడా దాదాపు 80,000 కోట్లు దేశవ్యాప్తంగా బడ్జెట్ అలొకేట్ అయింది. ఇది వరకు కూడా పీఎంజీఎస్వైలో గత ప్రభుత్వంలో కూడా బీజేపీ ప్రభుత్వం పీఎంజీఎస్వైలో బడ్జెట్ కేటాయించినా కూడా ఆ ఖర్చు పెట్టే దాంట్లో విఫలమయ్యారు. ఈసారి కూడా విఫలం కాకుండా గట్టిగా రాష్ట్రానికి అత్యధిక వాటా వచ్చే విధంగా పీఎంజీఎస్వైలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గట్టిగా పట్టుబడుతుందని చెప్పి కూడా తెలియజేస్తాం. ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఏదైతే ఇంట్రెస్ట్ ప్రభుత్వమే భరిస్తుందని చెప్పారో ప్రతి గ్రూప్ కూడా 1,00,000 రూపాయలు ఇస్తా అని చెప్పారు. ఖచ్చితంగా ఇది మంచి పరిణామమే, కానీ చెప్పిన మాట నిలబెట్టుకుంటే ఆ రోజు మనం నిజంగా కూడా వీళ్ళకి కితాబు ఇవ్వచ్చని చెప్పి కూడా తెలియజేస్తున్నాం.